పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణను వెంటాడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆ పార్టీనే కాదు, కరువు రూపంలో రాష్ట్రాన్ని కూడా వదలటం లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. అందుకే ఓడిపోయి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందని అన్నారు. అకాల వర్షాలతో పంట కోల్పోయిన రైతులను ఆదుకుంటామన్నారు. నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తామని తెలిపారు. మిల్లర్లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా వారి ప్రవర్తనలో మాత్రం ఇంకా మార్పు రావటం లేదంటూ విమర్శించారు. బహిరంగ మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం ధరలు పెంచి అమ్ముకుంటున్న మిల్లర్లు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వటం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అయినా సరే నిన్నటికెళ్ళి ఈ రోజుకెళ్ళి కూడా మార్పు లేదు. మన ఎమ్మెల్యే గారు పోతే ఒకరోజు 2600 కొన్నారు. ఇప్పుడు నేను అక్కడ మిల్లు దగ్గర ఆటలాడి మిల్లర్స్తోని రైతులతో గంట సేపు మాట్లాడినా జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ గారు ఇప్పుడు రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నా. ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం, మీకు ఎంత ఈరోజు మీరు సన్నబియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నాం మీకు, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇలా మీరు 50-60 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు, మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని. మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నాం. మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 24 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డరు. మీరు 28 వందలకు తక్కువ సన్న ఓటు ఇట్లా ఉంటే మీరు ఆ రైతు